హే అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ పేరు 127 అవర్స్. ఆరోన్ రాల్స్టన్ అనే వ్యక్తి జీవితంలో నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఈ మూవీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఆరోన్ వీకెండ్ని ఎంజాయ్ చేయడానికి శుక్రవారం రోజు రాత్రి కారులో క్యానియన్ ల్యాండ్స్కి వస్తాడు. క్యానియన్ ల్యాండ్స్కి వెళ్తున్న విషయం తను తన పేరెంట్స్కి కానీ తన సిస్టర్కి కానీ చెప్పడు. తెల్లవారిన తరువాత తను కార్ని హోర్షియో క్యానియన్ దగ్గరే ఉంచి సైకిల్ మీద బ్లూజాన్ క్యానియన్కి వెళ్తుంటాడు. బ్లూజాన్ క్యానియన్ దగ్గరికి వెళ్ళిన తరువాత తను సైకిల్ని పక్కన పెట్టేసి తను కాలినడకన కొండ మీదకి చేరుకుంటాడు. అప్పుడు తనకి ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళ పేర్లు క్రిస్టీ మేగన్. వాళ్ళిద్దరూ డోమ్కి వెళ్తుంటారు. కానీ వాళ్ళు దారి తప్పిపోవడం వల్ల ఆరోన్ సహాయంతో జాగ్రత్తగా డోమ్కి చేరుకుంటారు. ముగ్గురూ అక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడుపుతుంటారు. ఆరోన్ దగ్గరున్న కెమెరాతో వాళ్ళు పైనుంచి వాటర్లోకి దూకే సన్నివేశాన్ని రికార్డ్ చేస్తుంటారు. సండే నైట్ పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని ఆరోన్కి అడ్రస్ చెప్పి ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. కానీ ఆరోన్ మాత్రం క్యానియన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కంటిన్యూ చేస్తుంటాడు. తను లోయలోకి దిగేటప్పుడు సపోర్టు కోసం ఒక బండరాయి మీద చేయి పెడతాడు. కానీ ఆ రాయి లూజ్గా ఉండి ఆరోన్ బరువుకి కదలడం వల్ల తను బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోతాడు. తనతో పాటు ఆ బండరాయి కూడా కిందికి వచ్చి తన చేతి మీద పడుతుంది. దాంతో ఆరోన్ చేయి ఆ లోయలో బండరాయి మధ్య ఇరుక్కునిపోతుంది. ప్రస్తుతం తను నిలబడి ఉన్నది నేల మీద కాదు, తను నిలబడి ఉన్నది కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్ల మీదనే. ఆరోన్ బలంగా ఆ బండరాయిని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ బండరాయి చాలా బరువుగా ఉండడం వల్ల ఇంకా అది గట్టిగా ఇరుక్కునిపోయి ఉండడం వల్ల కొంచెం కూడా కదలదు. అందుకని సహాయం కోసం తను క్రిస్టీని మేగన్ని గట్టిగా పిలుస్తాడు. కానీ ప్రస్తుతం తను ఉన్న ప్లేస్లో చుట్టుపక్కల ఎవరూ లేనందువల్ల తను ఎంత గట్టిగా అరిచినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు. తన చేతిని రాయి నుంచి విడిపించుకోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి మల్టీ టూల్లోని నైఫ్ని ఉపయోగించి రాయిని కొంచెం కొంచెం చెక్కడం ఆరోన్ ప్రారంభిస్తాడు. ఆ సమయంలో ఆ నైఫ్ కింద పడిపోతుంది. దానిని ఒక చిన్న కర్రపుల్ల సహాయంతో మళ్ళీ తను అందుకుంటాడు. పైనున్నటువంటి రాయిని పట్టుకునే విధంగా ఒక తాడుని విసిరేసి ఆ తాడు సహాయంతో తను కొంచెం కూర్చోగలుగుతాడు. రాత్రి అయినా కూడా ఆరోన్ తన దగ్గరున్న నైఫ్తో ఆ బండరాయిని చెక్కుతుంటాడు. తరువాత తెల్లవారుతుంది. ఆరోన్ ఉన్న లోయలో కేవలం 15 నిమిషాలు మాత్రమే సన్లైట్ పడుతుంది. ఆ సమయంలో ఆరోన్ తను చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి సన్సెట్ని ఎంజాయ్ చేసిన క్షణాల్ని గుర్తు చేసుకుంటాడు. ఆరోన్ నాన్న పేరు లారీ రాల్సన్, తన అమ్మ పేరు డానా రాల్స్టన్. వాళ్ళు ఉండేది కొలరాడోలోని ఈగల్వుడ్లో. ఆరోన్ కెమెరాని ఆన్ చేసి తన పేరెంట్స్ గురించి చెప్పి నా చేయి బండరాయి మధ్య ఇరుక్కునిపోయిందని చూపించి ఒకవేళ ఈ కెమెరా ఎవరికైనా దొరికితే కెమెరాని ఉంచేసుకుని టేప్ని మాత్రం నా పేరెంట్స్కి ఇవ్వమని చెప్తాడు. తన దగ్గర చాలా తక్కువ నీళ్లు ఇంకా చాలా తక్కువ ఆహారం ఉంటాయి. నాకు ఇలా జరగకపోయి ఉండుంటే ఈ సమయంలో నేను క్రిస్టీ మేగన్ పార్టీలో ఉండుండేవాడినని తను అనుకుంటుంటాడు. మరుసటి రోజు తను తాడుని యూజ్ చేసి ఆ బండరాయిని పైకెత్తడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వదు. అందుకని తను ఇక చేతిని కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బండరాయిని చెక్కినప్పుడు ఆ మల్టీ టూల్ నైఫ్కి షార్ప్నెస్ పోతుంది. అందుకని తన చేతిని కట్ చేసే ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వదు. తన ఫ్యామిలీతో గడిపిన క్షణాలని ఇంకా తన గర్ల్ఫ్రెండ్తో గడిపిన క్షణాలని ఆరోన్ గుర్తు చేసుకుంటుంటాడు. కానీ తన గర్ల్ఫ్రెండ్కి ఆరోన్కి బ్రేకప్ అవుతుంది. తర్వాత ఆరోన్ దగ్గర నుంచి బాటిల్ జారిపోయి చాలా నీళ్లు కింద పడిపోతాయి. ఇక తను తాగడానికి నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి. వర్షం పడి ఆ లోయలోకి నీళ్లు వచ్చినట్టుగా ఆ సమయంలో తన చేయి ఆ బండరాయి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేసినట్టుగా అప్పుడు తను కారులో తన గర్ల్ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టుగా తనకి ఒక కల వస్తుంది. మరుసటి రోజు ఉదయం తన దగ్గర ఉన్న నీళ్లన్నీ అయిపోతాయి. తన చేతిని కట్ చేయడం కోసం తను నైఫ్ని గట్టిగా చేతికి గుచ్చుకుంటాడు. కానీ అది బోన్కి తగలడం వల్ల వెంటనే వెనక్కి తీసేస్తాడు. మరుసటి రోజు తన దగ్గర తాగడానికి వాటర్ లేనందువల్ల ఇక తను యూరిన్ని తాగుతాడు. శనివారం రోజు క్రిస్టీ మేగన్తో కలిసి ఆనందంగా గడిపిన క్షణాల్ని ఆరోన్ వీడియోలో చూస్తుంటాడు. ఇక నేను ఇక్కడే చనిపోతానేమో అని ఆరోన్ అనుకొని తన పేరుని నైఫ్తో పక్కన రాస్తాడు. ఒక్కసారిగా ఆరోన్కి తన లైఫ్ అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. తన కెమెరాలో బ్యాటరీ కూడా అయిపోతుంటుంది.
తరువాత ఆరోన్ గట్టిగా తన చేతిని విరగొట్టుకుంటాడు రాయిని ఉపయోగించి నైఫ్ కి పదును పెట్టి తన చేతిని కట్ చేయడం మళ్ళీ ప్రారంభిస్తాడు చివరికి తన చేతిని సక్సెస్ఫుల్ గా కట్ చేసేస్తాడు చేతి నుంచి రక్తం కారుతుండడం వల్ల ఆరోన్ తన దగ్గర ఉన్న బ్యాగ్ తో చేతిని కవర్ చేస్తాడు తనకి ప్రమాదం జరిగిన ప్లేస్ ని ఇంకా ఆ బండరాయిని తను అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు ఒక ఫోటో తీస్తాడు ఇక ఆరోన్ ఆ లోయలోంచి బయటికి వచ్చేస్తాడు అప్పుడు తనకి కింద కొన్ని నీళ్లు కనిపిస్తాయి అక్కడి నుంచి తను తాడు సహాయంతో కిందకి దిగివచ్చి ప్రశాంతంగా ఆ నీటిని తాగుతాడు తరువాత ఆరోన్ కి కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు సహాయం చేయమని తను గట్టిగా అరవడం వల్ల వాళ్ళు ఆరోన్ దగ్గరికి వచ్చి కొన్ని నీళ్లను ఇస్తారు తనకేం జరిగిందో ఆరోన్ వాళ్ళకి వివరంగా చెప్తాడు అప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ ని యూస్ చేసి ఒక హెలికాప్టర్ ని రప్పిస్తారు ఇక ఆ హెలికాప్టర్ లో ఆరోన్ వెళ్లిపోతాడు 2003 ఏప్రిల్ 26న లోయలో చిక్కుకున్న ఆరోన్ రాల్స్టన్ 5 రోజుల తరువాత బయటపడతాడు ఆరోన్ రాల్స్టన్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే తను ఏ ప్లేస్ కి వెళ్తున్నాడో చెప్పి వెళ్ళేవాడు 3 సంవత్సరాల తరువాత తను జెసికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకి 2010 ఫిబ్రవరిలో లియో అనే అబ్బాయి పుడతాడు ఆరోన్ రాల్స్టన్ తనకి ప్రమాదం జరిగిన తరువాత తీసినటువంటి ఒరిజినల్ ఫోటో ఇది ఇంకా ఇది తను ప్రమాదం నుంచి బయటపడిన తరువాత తీసినటువంటి ఒరిజినల్ ఫోటో ఆరోన్ రాల్స్టన్ రియల్ వీడియో అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే తను లోయలో రికార్డ్ చేసినటువంటి ఒరిజినల్ వీడియో మీకు కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్।